పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉపాధ్యాయులకు పెన్షనర్లకు చెల్లించవలసిన పీఆర్సీని 2018 జూలై నెల నుండి అమలు చేయాలని, అలాగే ప్రభుత్వం బకాయి పడిన 6 నెలల డీఏను తక్షణమే చెల్లించాలని, ప్రాథమిక పాఠశాలను 2 భాగాలుగా విభజించి పాఠశాలను బలిపీఠం ఎక్కించే విధానాన్ని వెంటనే విరమించుకోవాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి అన్ని సంఘాలు మద్దతు తెలిపాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలతోటి చర్చలు జరిపి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తోల్పి ఇయలేదు. 2019 జనవరి 1 నుంచి రావాల్సినటువంటి డీఏకి సంబంధించి కూడా ఏ విధమైన ఉత్తర్వులు రాలేదు. కాబట్టి తక్షణమే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే పెరుగుతున్నటువంటి అసంతృప్తి ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అది తెచ్చిపోకుండా మరి ఈ ప్రభుత్వ వ్యవస్థలను నడిపేటువంటి వాళ్ళు, సంక్షేమ పథకాలను అమలు చేసేటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. కాబట్టి వారి యొక్క సమస్య పరిష్కారానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి పరిష్కారం చేయాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రకీయ మంత్రి గారు స్వయంగా ఇన్వాల్వ్ అయి చీఫ్ సెక్రటరీని పిలిపించి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోటి మీరు వెంటనే చర్చలకు ఆహ్వానించి చర్చలు జరిపి మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో మీరు తక్షణం పరిష్కరించకపోతే మరి ఏదైనా మన ఇంట్లో దూడనే కట్టేసి గడ్డి మేత వేయకపోతే ఏ విధంగా ఉంటుందో. మీకు ఒక సైనికులుగా పనిచేసే ఉద్యోగ ఉపాధ్యాయులు మరి అదే పరిస్థితి తాడు దెంపుకు నేరిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మరి ఈ సందర్భంగా ఏపీ జేఏసీ తరఫున తెలియజేస్తూ ఈ ఉద్యమానికి మరి మేము పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.